అందరికీ నమస్కారం. జీచెంపెయింట్ ఫీచర్స్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం ప్యానల్ బ్యాక్గ్రౌండ్ కలర్, విండో యొక్క లుక్ అండ్ ఫీల్, యూజర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ మార్చడం నేర్చుకుంటాము. ఇంకా మనం టెంప్లెట్స్ ని ఇన్సర్ట్ చేయటం, ఇచ్చిన స్ట్రక్చర్ కోసం స్మైల్స్ మరియు ఇంచీ కీలను ఉత్పత్తి చేయటం, స్ట్రక్చర్లను ఉత్పత్తి చేయుటకు స్మైల్స్ మరియు ఇంచీ కీలను ఇన్సర్ట్ చేయటం. ఈ ట్యూటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నాను ఉబుంటు లైనక్స్ ఓఎస్ వెర్షన్ 12.04, జీచెంపెయింట్ వెర్షన్ 3.3-1210, జావా వెర్షన్ 7. ఈ ట్యూటోరియల్ ను అనుసరించడానికి మీకు జీచెంపెయింట్ రసాయన నిర్మాణాల ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్సైట్ సందర్శించండి. ఇప్పుడు జీచెంపెయింట్ యొక్క విండోకి వెళ్దాము. మనము డెస్క్టాప్ పైన .jar ఫైల్ ని సేవ్ చేశామని గుర్తుంచుకోండి. Ctrl+Alt మరియు T లను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి. సీడీ స్పేస్ డెస్క్టాప్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. జావా స్పేస్ -jar స్పేస్ /jchempaint -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. జీచెంపెయింట్ విండో తెరుచుకుంటుంది. ఇప్పుడు ప్యానెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం ఎలా అనేది చూద్దాం. ఎడిట్ మెనూకి వెళ్లి ప్రిఫరెన్సెస్ కి నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి. జీచెంపెయింట్ ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. చూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే బటన్ పై క్లిక్ చేయండి. చూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ విండో తెరుచుకుంటుంది. ఈ విండోలో 3 ట్యాబ్స్ ఉన్నాయి. వాటి పేర్లు స్వాచెస్, హెచ్ఎస్బి మరియు ఆర్జీబీ. మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ఈ విండో కొద్దిగా మారవచ్చు. హెచ్ఎస్బి హెచ్ఎస్విగా ఉండవచ్చు. మీరు స్వాచెస్ ట్యాబ్ ని చూడలేకపోవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2 అదనపు ట్యాబ్లు కలిగి ఉంటుంది. అవి హెచ్ఎస్ఎల్ మరియు సిఎంవైకే. మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎంచుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ను లేత ఆకుపచ్చగా మార్చడానికి లేత ఆకుపచ్చ రంగు స్వాచ్ పై క్లిక్ చేస్తున్నాను. విండోను మూయటానికి ఓకేపై క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ విండోను మూయటానికి ఓకేపై క్లిక్ చేయండి. చూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే విండో ఉపయోగించి వివిధ రంగుల కలయికలను ప్రయత్నించండి. తర్వాత అదర్ ప్రిఫరెన్సెస్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఎడిట్ మెనూకి వెళ్లి ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. అదర్ ప్రిఫరెన్సెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. లుక్ అండ్ ఫీల్ ఫీల్డ్ కి వెళ్ళండి. ఈ ఫీల్డ్ కి ఒక డ్రాప్ డౌన్ లిస్టు ఉంది. ఈ లిస్టు లో సిస్టమ్, మెటల్, నింబస్, మోటిఫ్, జీటీకే మరియు విండోస్ ఉన్నాయి. నేను నింబస్ పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే బటన్ పై క్లిక్ చేయండి. విండో యొక్క లుక్ అండ్ ఫీల్ ను గమనించండి. ఎడిట్ మెనూపై క్లిక్ చేసి తర్వాత ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి. అదర్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ ఫీల్డ్ కి వెళ్ళండి. ఈ ఫీల్డ్కు ఒక డ్రాప్ డౌన్ లిస్టు ఉంది. ఆ లిస్ట్ అమెరికన్ ఇంగ్లీష్ మరియు ఇతర భాషలను కలిగి ఉంటుంది. అప్రమేయంగా అమెరికన్ ఇంగ్లీష్ ఎంచుకోబడుతుంది. నేను స్పానిష్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. మెనూ బార్ మరియు స్టేటస్ బార్ పై లాంగ్వేజ్ లో మార్పు గమనించండి. నేను ఈ మార్పులను అండూ చేస్తున్నాను. ఇప్పుడు ప్యానెల్ పై టెంప్లెట్స్ ని ఇన్సర్ట్ చేద్దాం. టెంప్లెట్స్ మెనూపై క్లిక్ చేయండి. టెంప్లెట్స్ డ్రాప్ డౌన్ తెరుచుకుంటుంది. ప్రత్యామ్నాయంగా టెంప్లెట్స్ మెనూని మీరు సైడ్ టూల్ బార్ నుండి కూడా తెరవవచ్చు. ఇక్కడ మీరు వివిధ రకాల టెంప్లెట్స్ ట్యాబ్స్ ని చూస్తారు. ఆల్ టెంప్లెట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. స్ట్రక్చర్ టెంప్లెట్స్ విండో తెరుచుకుంటుంది. టెంప్లెట్స్ లిస్ట్ తో పాటు వాటి నిర్మాణాలను విండో చూపిస్తుంది.
నేను వివిధ నిర్మాణాలను వీక్షించడానికి విండో స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. నేను నిర్మాణాలు ప్రదర్శించడానికి కొన్ని టెంప్లెట్స్ ట్యాబ్లపై క్లిక్ చేస్తున్నాను. బీటా లాక్టమ్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ప్యానెల్ పై నిర్మాణం ప్రదర్శించడానికి పెన్సిలిన్ పై క్లిక్ చేయండి. ఈ మార్పులను అండూ చేయడానికి కంట్రోల్ ప్లస్ జెడ్ ని నొక్కండి. టెంప్లెట్స్ ట్యాబ్ పై క్లిక్ చేసి మిస్లీనియస్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్యానెల్ పై ప్రదర్శించడానికి C60 పోలరైన్ పైన క్లిక్ చేయాలి. మీరు మీకు నచ్చిన ఇతర టెంప్లెట్స్ ని ప్యానెల్ పై లోడ్ చేయవచ్చు. తరువాత మనం స్మైల్స్ మరియు ఇంచీ కీల గురించి నేర్చుకుంటాము. ఈ స్మైల్స్ మరియు ఇంచీ కీలు అంటే ఏమిటి? స్మైల్స్ అనగా సింప్లిఫైడ్ మాలిక్యులర్ ఇన్పుట్ లైన్ ఎంట్రీ సిస్టమ్. ఇది చిన్న యాస్కీ స్ట్రింగ్స్ ఉపయోగించి చేసే రసాయన నిర్మాణాలను గురించి వివరిస్తుంది. నిర్మాణాలను 2D చిత్రాలలోకి మార్చేందుకు మాలిక్యులార్ ఎడిటర్లు స్మైల్ స్ట్రింగ్స్ లను దిగుమతి చేస్తాయి. ఉదాహరణకు సిసిసి సిసిసి అనేది హెక్సియన్ యొక్క కెనానికల్ స్మైల్స్. ఇంచి ఒక ఇంటర్నేషనల్ కెమికల్ ఐడెంటిఫైయర్. ఇది ఒక రసాయనాన్ని సమాచార పొరలుగా వివరిస్తుంది. అణువులు మరి వాటి బంధం, కనెక్టివిటీ, ఐసోటోపిక్, స్టీరియోకెమికల్ మరియు ఎలక్ట్రానిక్ ఛార్జ్ సమాచారం. ఉదాహరణకు ఇది ప్రోపేన్ యొక్క ఇంచీకి. నేను విండోని క్లియర్ చేస్తున్నాను. కీబోర్డు మీద డిలీట్ నొక్కండి. స్మైల్స్ ని జనరేట్ చేయడానికి నేను ఆల్కలాయిడ్ మార్ఫైన్ ను టెంప్లెట్స్ మెనూ నుండి లోడ్ చేస్తున్నాను. టూల్స్ మెనూని క్లిక్ చేసి తర్వాత క్రియేట్ స్మైల్స్ ని క్లిక్ చేయాలి. స్మైల్స్ డైలాగ్ బాక్స్ జనరేటెడ్ స్మైల్స్ తో తెరుచుకుంటుంది. డైలాగ్ బాక్స్ స్మైల్స్ మరియు కైరల్ స్మైల్స్ లను కలిగి ఉంటుంది. డైలాగ్ బాక్స్ ని మూసివేయటానికి ఓకేని క్లిక్ చేయండి. ఒకవేళ అది ఎంచుకోబడకపోతే ఎంచుకోవడానికి కంట్రోల్ ప్లస్ ఏను నొక్కండి. మార్ఫిన్ యొక్క ఇంచీ కీని జనరేట్ చేయడానికి టూల్స్ మెనూకి వెళ్ళండి. క్రియేట్ ఇంచీ పైన క్లిక్ చేయండి. మార్ఫిన్ యొక్క ఇంచీ జనరేషన్ తో ఇంచీ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. డైలాగ్ బాక్స్ ని మూసివేయటానికి ఓకేని క్లిక్ చేయండి. మార్ఫిన్ నిర్మాణం డిలీట్ చేయడానికి కీబోర్డు పైన డిలీట్ ని ప్రెస్ చేయండి. ఇన్సర్ట్ చేసిన స్మైల్స్ నుండి ఒక నిర్మాణాన్ని ఎలా పొందాలో మనం తెలుసుకుంటాము. ఫార్మాటింగ్ టూల్ బార్ కింద ఒక ఇన్సర్ట్ బార్ ఉంది. దాని పక్కనే ఒక ఇన్సర్ట్ బటన్ ఉంటుంది. ఇన్సర్ట్ బార్ పైన క్లిక్ చేసి C1 CC C1 అని టైప్ చేసి ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ప్యానెల్ పైన సైక్లోబ్యూటీన్ నిర్మాణం జనరేట్ అవుతుంది. ఈ మార్పులను అండూ చేయటానికి కంట్రోల్ ప్లస్ జెడ్ ను ప్రెస్ చేయండి. నేను ఇప్పటికే కొన్ని స్మైల్స్ మరియు ఇంచీ కీలను పబ్కెమ్ పేజీ నుండి టెక్స్ట్ ఎడిటర్ లోకి సేవ్ చేసి ఉన్నాను. నేను ఒక స్మైల్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని ఇన్సర్ట్ బార్ లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇన్సర్ట్ చేసిన స్మైల్స్ ఆస్పార్టిక్ యాసిడ్ నిర్మాణాన్ని ప్యానెల్ పైన డిస్ప్లే చేస్తుంది. ఈ మార్పులను అండూ చేయడానికి కంట్రోల్ ప్లస్ జెడ్ ను నొక్కండి. నేను టెక్స్ట్ ఎడిటర్ నుంచి ఒక ఇంచీ కీని కాపీ చేసి దాన్ని ఇన్సర్ట్ బార్ లో పేస్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ చేయబడిన ఇంచీకి బెంజీన్ నిర్మాణంను ప్యానెల్ పైన డిస్ప్లే చేస్తుంది. ఈ అసైన్మెంట్ ప్రకారం ఇవ్వబడిన స్మైల్స్ మరియు ఇంచీ కీస్ ఇన్సర్ట్ చేసి వివిధ రకాల నిర్మాణాలను పొందవచ్చు. సారాంశం చూద్దాం. ఈ ట్యూటోరియల్లో మనం మార్చడానికి నేర్చుకున్నవి ప్యానెల్ బ్యాక్గ్రౌండ్ కలర్, విండో లుక్ అండ్ ఫీల్, యూజర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్, టెంప్లెట్స్ ఇన్సర్ట్ చేయటం, ఇచ్చిన నిర్మాణం కోసం స్మైల్స్ మరియు ఇంచీ కీలు ఉత్పత్తి చేయటం, స్మైల్స్ మరియు ఇంచీ కీలు ఇన్సర్ట్ చేసి నిర్మాణాలు ఉత్పత్తి చేయటం. ఈ వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విత్ లేనిచో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.
స్పోకెన్ ట్యూటోరియల్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు రాయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT MHRD భారత ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింకు వద్ద అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు.